హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇప్పుడు మేము నెల్లూరు డిస్టిక్లో ఉన్న సోమసిల డ్యామ్కి అయితే వచ్చామండి. ఇప్పుడు నెల్లూరు నుంచి వచ్చాము. 2 అవర్స్ జర్నీ పట్టింది. సమ్మర్ కాబట్టి కొంచెం ఎండ అయితే ఎక్కువగానే ఉంది. చూడండి, కొండలు దూరంగా చల్లగా వాటరు, గాలి అయితే చల్లగా భలే ఉందండి. వ్యూ కూడా అద్భుతంగా ఉందండి, చూడడానికి చాలా బాగుందండి. ఇప్పుడు కొంచెం వాటర్ ఉంది, పెన్నలో అయితే వాటర్ ఉంది. ఈ డ్యామ్ అయితే పెన్నా నది మీద కట్టారండి, సోమసిల డ్యాము. ఇక్కడ మొన్న వరదలు వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ అంతా రోడ్ అంతా డ్యామేజ్ అయింది, చూశారు కదా. ఇదంతా మొన్న వరదలు వచ్చినప్పుడు మొత్తం కొట్టుకుపోయిందండి. ఒక్కసారిగా నీళ్లు గేట్లన్నీ తోసుకొని ఇట్లా వచ్చేసినాయి కదా, గేట్లు ఎత్తేసినప్పుడు ఒక్కసారిగా వాటర్ వచ్చేటప్పటికి రోడ్లు అన్నీ కింద ఉన్న కొన్ని హౌసెస్ అంతా కొట్టుకుపోయినాయి. రోడ్ అయితే చాలా డ్యామేజ్ అయ్యిందండి. స్లోగా వస్తున్నాం మేము. చుట్టుపక్కల ఏరియాలో అయితే అంతా చాలా పొలాలు కానీ అన్నీ డ్యామేజ్ అయిపోయాయి. ఇప్పుడైతే కొంచెమే ఉంది వాటరు. వ్యూ అయితే చాలా బాగుందండి, చల్లగా ఉంది. ఎండ ఉన్నా కానీ చల్ల గాలి అయితే వస్తూ ఉంది, చాలా బాగుంది. నేను ఇప్పుడు సోమసిల డ్యామ్ గురించి నేను తెలుసుకుంది, నాకు తెలిసింది నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. అలాగే ఇక్కడ ఉన్న ఏమేమి ఉన్నాయి ఇక్కడ సోమసిలలో, ఈ డ్యామ్ చుట్టుపక్కల ఏమున్నాయి అవి చూపిస్తాను క్లియర్గా. మీరు ఇక్కడికి వచ్చి చూసినట్టుగా క్లియర్గా ఉంటుంది, నీట్గా చూపిస్తాను. రండి వెళ్దాము. ఇదైతే తెలుగు గంగ కట్ అండి. అవతల పక్క వాటర్ కాలువ వెళ్తుంది, చెన్నైకి వెళ్తుంది కాలువ అది. ఆ కట్ ఇది. ఇక్కడ ఒక గేట్ ఉంది కదండి, ఇది ఈ గేట్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ డ్యామ్ పైన ఒక రోడ్డు ఉంటుంది కదా వే, దాని మీదకి వెళ్ళిపోతుంది. అది క్లోజ్ చేస్తున్నారు. మనం కింద నుంచి వెళ్తే కిందకి వెళ్తాము, అదైతే డైరెక్ట్ పైకి వెళ్తుంది ఆ గేటు అవే. డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసామండి, చూసారు కదా. ఇక్కడంతా అయితే డ్యామేజ్ అయిందండి మొన్న వరదలకి, మొత్తం కొట్టుకుపోయింది, సిమెంట్ అంతా కొట్టుకుపోయింది. కొంచెం అక్కడక్కడ సిమెంట్ ఉంది. వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అదైతే ఊర్లోకి వెళ్ళే రూట్ అండి, కారు వెళ్తుంది కదా అది ఊర్లోకి వెళ్తుంది. సోమసిల ఊర్లోకి వెళ్ళే దారి అది. డ్యామ్ దాకా అయితే వెహికల్స్ వేసుకొని వెళ్ళొచ్చండి, డ్యామ్ దగ్గర దాకా వెళ్ళొచ్చు అక్కడికి. అక్కడ వాటర్ అంతా స్టోరేజ్ ఉంటుంది. అక్కడికి వెళ్దాం ఇప్పుడు మనం. Thank you.
ఇక్కడ వాటర్ స్టోర్ అయి ఉన్నాయి చూడండి. ఇక్కడ డ్యాముల నుంచి వాటర్ వస్తూ ఉంది చూడండి, అది లీకేజ్ అండి. ప్రతి డ్యాంలో నుంచి కొంచెం కొంచెం వస్తున్నాయి, ఆ వాటర్ అంతా ఇక్కడ ఉన్నాయి, ఇవి కూడా వెళ్తూ ఉన్నాయి. హాయ్ అండి, ఇప్పుడు నేను ఈ చుట్టూ ఇక్కడ డ్యామ్ దగ్గరే ఉన్నాను. ఇప్పుడు చుట్టూ ఉన్న ప్లేస్ని నేను చూపిస్తానండి. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది చూడండి, ఎలా ఉందో అసలు. ఎండ బాగుంది కానీ చల్లగా ఉందండి, క్లైమేట్ అయితే చల్లగా ఉంది. ఇదండి నేను చుట్టూ చూపిస్తున్నాను. ఇక్కడ పక్కన వాటర్ ఉంది, స్టోరేజ్ వాటర్. ఎండ బాగుందండి, ఫేస్ కొట్టేస్తుంది చూడండి. వాటర్ దగ్గరికి వస్తేనే షేడ్ వేరుగా ఉంది, అటు పక్కకు తిప్పితే షేడ్ వేరుగా ఉందండి చూడండి. ఇక్కడంతా ఒకలా ఉంది, దూరం నుంచి కొండలు. ఇదంతా సిమెంట్ అంతా కొట్టుకుపోయిందండి మొన్న, చాలా నీట్గా ఉండేది మొత్తం, చాలా బాగుండేది చూడండి. వాటర్ పచ్చగా ఉన్నాయండి, నిల్వ ఉండడం వల్ల నీళ్ళంతా పచ్చగా ఉన్నాయి. లోపలైతే చేపలు కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. అదండి పైనంతా రోడ్డు ఉంది, ఇంకొక రోడ్డు ఉంది. ఇదంతా కొట్టుకుపోయినప్పుడు ఊర్లో వెళ్ళడానికి ఈ రోడ్డు యూజ్ చేస్తారు, పై రోడ్డుని. అటు నుంచి ఊర్లోకి వెళ్ళిపోతుంది రోడ్డు. మొత్తం 12 గేట్లు ఉన్నాయండి, ఆ పక్క 2 ఉన్నాయి, ఈ పక్క 10 ఉన్నాయి, 12 గేట్లు. ఆ దూరంగా కనిపించేది శివాలయం అండి చూడండి. ఇదంతా అటు మనం అటు ఆ పక్క నుంచి వచ్చాము, మొత్తం కొట్టుకుపోయిందండి. ఇదంతా చాలా పెద్ద గుంటలు పడిపోయినాయి అండి, ఇదంతా మొత్తం చాలా వర్క్. రండి, ఆ పక్క 2 గేట్లు ఉన్నాయి, అవి చూద్దాము. అటు పక్క గేట్లు ఎత్తున్నారంట, వాటర్ వస్తూ ఉంది, చూద్దాం అక్కడికి వెళ్ళి. చూడండి ఒక్క గేటు మాత్రమే తీసుంచారు, 2 ఉన్నాయి ఈ పక్క, ఒకటే తీశారు. ఈ వాటర్ కూడా పంట పొలాలకి అలాగే తాగునీరు కోసం వదిలారు. కొంచెం వరకు ఈ పల్లెలంతా ఇది దీని మీదే, పంట పొలాలన్నీ ఈ వాటర్ మీదే పండుతాయి. ఒక్క గేటు తీస్తేనే స్టోరేజ్ వాటర్ అయితే చాలా ఉంది, ఒక్క గేటు మాత్రమే తీశారు ఇప్పుడు. తర్వాత ఇప్పుడు ఈ డ్యామ్ గురించి మనం తెలుసుకుందామండి. డ్యామ్ గురించి నాకేం తెలుసు అది నేను చెప్తాను. ఎండ అయితే బాగా ఎక్కువగా ఉందండి ఇక్కడ, అంటే ఫోర్స్గా ఉంది, చెట్లు ఏం లేవు కాబట్టి. కానీ చల్లగా ఉంది, అలాగే ఎండ కూడా ఎక్కువగా గుచ్చుతున్నట్టు ఉంది. సరే అండి, ఇప్పుడు మనం డ్యామ్ గురించి తెలుసుకుందాము. ఈ డ్యామ్ గురించి ఏంటి, ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టారు, ఇదంతా ఎప్పుడు ఏర్పాటు చేశారు అనేది నేను నాకు తెలిసింది నేను క్లియర్గా చెప్తాను. ఈ డ్యామ్ని మొట్టమొదటిసారిగా జలగం వెంకట్రావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1975 జూన్ 4th శంకుస్థాపన చేశారంటండి. ఇక్కడ డ్యామ్ కట్టాలి, కడితే చాలామందికి రైతులకి పంట పొలాలకి 1000 ఎకరాల పంట సాగుకి మంచి జరుగుతుంది అని ఆ రోజు జూన్ 4th శంకుస్థాపన చేశారండి. తర్వాత ఒకప్పటి సీఎం నందమూరి తారక రామారావు గారు 1988 ఈ జలాశయాన్ని పూర్తి చేశారు.
నవంబర్ 28న అప్పటికి కంప్లీట్గా ఈ వర్క్ అంతా పూర్తి అయిపోయిందండి. కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే అండి, ఈ ఆనకట్ట అంటే ఈ డ్యాము ఆసియా ఖండంలోని మట్టి కట్టడం అండి. ఇది ఈ డ్యామ్ని సిమెంట్తో కట్టలేదు, మట్టితో కట్టారు. ఈ మట్టి కట్టడంలో నిర్మించిన అతిపెద్ద కట్టడంలో సోమశిల చరిత్రకెక్కిందండి. అంటే మట్టి కట్టడంలో ఆసియా ఖండంలోనే పెద్ద కట్టడం అండి ఇది. చాలా గొప్ప విషయం అసలు ఇది. ఇది కూడా ఎలా అంటే పెన్నా నది గర్భంలో అంటే లోతులోకి 120 మీటర్ల లోతులో 120 మీటర్ల లోతులో 20 డయాఫ్రామ్ వాల్స్తో నది మట్టానికి పైకి మట్టి కట్టడం ఏర్పాటు చేశారండి. అంటే లోతు నుంచి పైకి కట్టుకుంటూ అలా పైకి కట్టడం ఏర్పాటు అయితే జరిగిందండి. ఇది మామూలుగా అయితే ఈ జలాశయం నెల్లూరు జిల్లా సాగునీటి ప్రయోజనాల కోసం రూపకల్పన జరిగిందండి. కానీ తమిళనాడుకు కూడా తాగునీరు అందించి తెలుగు గంగలో అంతర్భాగంగా చేశారు దీన్ని. దీనికి సంబంధించి ఎప్పుడూ కూడా నిధుల కొరత లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఏఐబీపీ విభాగంలో చేర్చారండి. యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అండి. దాంట్లో చేర్చడం వల్ల ఏ రోజు కూడా దీనికి నిధుల కొరత అయితే జరగలేదు. అలాగే ఇంకొక విధంగా అంటే మరోవైపు ఏం చేశారంటే సోమశిల జలాశయం వరద వల్ల వచ్చే నీటిని నిల్వ చేసుకునేందుకు సంక్రాంతిపురం వద్ద కండలేరు జలాశయం నిర్మించారండి. ఇక్కడ వరద వల్ల వచ్చే వాటర్ని అక్కడ స్టోరేజ్ చేసేదానికి అక్కడొక జలాశయం అయితే ఏర్పాటు చేశారు. చాలా బాగుందండి. ఇలా అభివృద్ధి చేయడం వల్ల ఈ జలాశయానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన ఉత్తర దక్షిణ అలాగే కావలి కనుపూరు కాలువలతో పాటుగా ఉదయగిరి మినహా అంటే ఉదయగిరి తప్పించి జిల్లా మొత్తం సోమశిల జలాలు అందుబాటులోకి తీసుకొచ్చారండి. నిజంగా చెప్పాలంటే ఈ సోమశిలకు అనుబంధంగా చేపట్టిన కాలువల నిర్మాణం ఇంకా జరుగుతున్నాయండి వర్కులు. అవన్నీ కానీ సకాలంలో పూర్తయితే మాత్రం సోమశిల జలాలు నెల్లూరు జిల్లా మొత్తాన్ని సస్యశ్యామలం చేయడం ఖాయమండి. నిజంగా ఎంత నెల్లూరు జిల్లాకి ఒక వరప్రసాదం అని చెప్పొచ్చు ఈ సోమశిల డ్యాము. ఇప్పటికీ అంటే ఈ రోజుకి 34 సంవత్సరాలు నిండాయండి ఈ డ్యాము కన్స్ట్రక్షన్ జరిగి. ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఈ డ్యామ్ పటిష్టత కోసం చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇంకా మనం స్ట్రాంగ్గా చేస్తే ఇంకా ఫ్యూచర్లో మనం ఎక్కువగా దీన్ని కాపాడుకోగలుగుతాము, ఏం బ్రేక్స్ అలా రాకుండా ఈ వరదలు ఇవన్నీ లీకేజీలు ఇలా లేకుండా చేయడం కోసం అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇంకా ఎంతవరకు దీన్ని అభివృద్ధి చేయొచ్చు అని చెప్పి చూస్తూ ఉన్నారు. మన వాళ్ళు రాజకీయ నాయకులు అందరూ అయితే మాత్రం దీని అభివృద్ధి కోసం ప్రధాన కట్ట నిర్మాణం అంటే ఇప్పుడు ఈ మట్టితో ఏర్పడిన కట్ట యొక్క నిర్మాణం మీద చాలా సందేహాలు ఉన్నాయి. ఎంతవరకు ఇది తట్టుకోగలదా లేదా అనేసి దీన్ని కానీ అభివృద్ధి చేసి దీని మీద దృష్టి పెట్టి భవిష్యత్తు తరాల వాళ్ళకి చెరగని తరగని పెన్నిది అవుతుంది మంచిగా ఏర్పాటు చేస్తే అని భావిస్తున్నారు అందరూ. ఇంకా పటిష్టం చేయాలనే ఉద్దేశంతో అయితే చూస్తున్నారు. ఎప్పటికీ అలాగే ఉంటుంది, అలాగే జరుగుతుందని అనుకుందాము. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది చూడడానికి. వాటరు కొండలు అద్భుతం అండి. ఇంకా నిజంగా కళ్ళు అయితే సరిపోవటం లేదు, అంత అందంగా ఉంది. ఇక్కడ లోపల ఒకప్పుడైతే ప్రహరీ ఉండేదండి, ప్రహరీ మొత్తం కొట్టుకుపోయినట్టుంది. ఇది టెంపుల్, శివాలయం ఉంది ఇక్కడ లోపల. ఇక్కడంతా ఒకప్పుడు చాలా ఉండేవి కూర్చునేదానికి. చూడండి ఇది లోపల శివాలయం లోపలికి వెళ్ళే దారండి ఇది. ఇక్కడంతా గోడ అంతా నీట్గా ప్రహరీ అంతా ఉండేది, మొత్తం చెట్లు అన్నీ పడిపోయినాయండి. ఒక పెద్ద రాగి చెట్టు ఉండేదండి, చాలా చల్లగా అరుగు మొత్తం చాలా బాగుండేది, మొత్తం కొట్టుకుపోయాయి. ఏదో ఒక చిన్న రెండు మూడు చెట్లు అయితే ఉన్నాయి. ఇది ఇప్పుడు ఎదురుగా కనిపిస్తుంది అమ్మవారి టెంపుల్ అండి. అమ్మవారి టెంపుల్ అయితే విగ్రహంతో పాటు మొత్తం పడిపోయి కొట్టుకుపోయి జరిగిపోయిందండి. అసలు టెంపుల్ మొత్తం ముందుకి ఇట్లా నెట్టుకొని వచ్చినట్టు అయిపోయింది, గుడంతా నాశనం అయిపోయినట్టు పాడైపోయిందండి.
నిజానికి అసలు ఎంత ఈ ప్లేస్ అయితే ఎంత అద్భుతంగా ఉండేదో ఒకప్పుడు చూసేదానికి. వరద వచ్చినప్పుడు ఇది మొత్తం వాటర్లో మునిగిపోయిందండి, నానిపోయి అమ్మవారి టెంపుల్ అయితే మొత్తం డ్యామేజ్ అయింది. ఇంకా గ్రేట్ విషయం ఏంటి అంటే స్వామివారి శివాలయం మాత్రం చెక్కు చెదరలేదండి, అలాగే ఉంది. టెంపుల్ విగ్రహం కానీ గోడలు కానీ ఏమీ జరగలేదు. చాలా నిజంగా గొప్ప విషయం అండి. ఇది మామూలుగా శివాలయమే ఇది, అమ్మవారి టెంపుల్ అయితే పాడైపోయింది. కొన్ని మాత్రం రెండు మూడు, ఇంకా దాంతోపాటు రెండు మూడు గుడులు మాత్రం చిన్న చిన్నవి డ్యామేజ్ అయిపోయాయి. అయితే పగుళ్ళు అట్లా ఏర్పడ్డాయి కానీ ధ్వజస్తంభం దగ్గర నుంచి టెంపుల్ శివాలయం మాత్రం ఏం డ్యామేజ్ కాలేదు. ఇక్కడ ఒక రావి చెట్టు ఉంది, గుడి చుట్టూ కూడా చూస్తున్నాము, ఇక్కడ కూడా ఏమి జరగలేదు. మొత్తం ఈ గుడి మొత్తం వరదలో అయితే వాటర్తో మునిగిపోయిందండి అసలు నిజంగా. ఇక్కడైతే హోటల్స్ ఏమీ లేవండి, చిన్న బడ్డీ కొట్టు లాంటిది, అంటే చిన్న బండి మీద బొరుగులు మిక్చర్ లాంటిది, తర్వాత కూల్ డ్రింక్స్ అవి ఉన్నాయి. ఇక్కడ పైకి వెళ్తున్నామండి. నెక్స్ట్ వీడియోలో నేను 11 స్టేర్స్ కిందకి దిగి పైకి ఎక్కిన తర్వాత డ్యామ్ లోపలికి దిగి వీడియో పెడుతున్నానండి. అలాగే ఇక్కడ ఎన్ని క్యూసెక్కులు వాటర్ నిలుస్తుంది, ఎంత నిల్వ చేయవచ్చు, అవి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియోలో. లోపలికి వెళ్తున్నాము, ఆ నెక్స్ట్ వీడియో చూపిస్తాను. అది చాలా లెంతీ అయిపోతుంది మొత్తం పెడితే, అందుకని నేను ఇక్కడికి బ్రేక్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో అయితే మిస్ కాకండి, మొత్తం క్లియర్గా లోపలంతా చూపిస్తాను నేను మీకు.